యేసుప్రభు బిడ్డలు అబద్ధాలు ఆడకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. యేసుప్రభు నమ్ముకున్నాక రక్షించబడ్డాక నీ మాట సత్యమైన మాటే రావాలి, గాని మోసపు మాటలు, తంత్రపు మాటలు, అబద్ధపు మాటలు, ఈ అబద్ధాలాడేవాడు ఆలోచించకుండా, నోటికి అదుపు లేకుండా, భయం లేకుండా పచ్చి అబద్ధాలు ఆడతారంట. జాగ్రత్త అండి, బైబిల్లో చాలా పెద్ద లిస్ట్ ఉంది ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నరకానికి పోతారని. ప్రకటన గ్రంథంలో 2-3 చోట్ల ఉంది. చివరిలో ఒక మాట ఉంది, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధములతో మండు గుండములో. ఎవరంటే అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ యేసుప్రభు బిడ్డలమైన తరువాత కల్మషం లేని వారిగా మనం జీవించాలి. మనం అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఆయన గుండె నొచ్చుకుంటుందండి. ఆయన సత్యవంతుడు, అబద్ధాన్ని ఎంత మాత్రం సహించలేని వాడు మన ప్రభువు.